గుంటూరు లక్ష్మీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్కో హ్యాండ్లూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అతిథిగా హాజరై షోరూం ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రితో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దళగిరి ముస్తఫ, ఉండవల్లి శ్రీదేవి, ఆప్కో చైర్మన్ చిల్లపల్లి నాగమోహన్ రావు మాట్లాడారు. చేనేత వస్త్రాలను అందరూ ఆదరించాలని సూచించారు. చేనేత కార్మికుల్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఇందులో భాగంగానే అనేక పథకాలను వారి కోసం తీసుకువచ్చామని చెప్పారు. గుంటూరు నగరంలో ఆప్కో షోరూమ్ ను ప్రారంభించుకోవడం, మరి ఏదైతే చరిత్రలో మన నేత కళాకారులు చిన్న అగ్గిపెట్టిలో పట్టేటువంటి చీరను నేసినటువంటి ఘనత మన ఆంధ్రప్రదేశ్ నేతన్నలకు దక్కుతుంది. తర్వాత కాలక్రమేణి ఆదరణ తగ్గిపోవడం, మరి నేతన్న బతుకులు ఛిద్రమైనటువంటి పరిస్థితుల్లో మనం చేనేతకు సహకారం అందించే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక చర్యలు చేపట్టడం జరిగింది. మన పెద్దలు చిల్లపల్లి మోహన్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జవసత్వాలను నింపుకొని మరి అనేక ప్రాంతాల్లో ఈ విధంగా షోరూంలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. తద్వారా ఎవరైతే ఉపాధి అవకాశాలు దీని ద్వారా కలుగుతూ ఉన్నాయి. మనం గతంలో చూస్తే చేనేత వస్త్రాలు మరి గవర్నమెంట్ నేపించుకుని వాటికి బిల్లులు చెల్లించినటువంటి పరిస్థితుల్లో చాలామంది కుదేలేనటువంటి పరిస్థితుల నుండి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సకాలంలో బిల్లులు చెల్లించడం ద్వారా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పెండింగ్ బిల్లు లేకుండా కూడా ఈరోజు నేతన్నలకు ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనకు నేతన్న అనేస్తం కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం వాళ్లకు 24,000 రూపాయలు మరి ఆ కుటుంబాలకు చేయూతను అందిస్తూ ఉన్నారు. ఈరోజు రాను ఈ యొక్క నేతన్నలు ఎవరైతే ఉన్నారో వారు బలోపేతం కావాలి. ప్రతి ఒక్కరూ కూడా నేతను వేసుకోవడానికి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే నేత వస్త్రం చల్లవ అంటారు. మనకు గతంలో అయినా వేసవిలో వస్తే ప్రతి ఒక్కరూ నేత వస్త్రాలే వాడుకునేటువంటి వాళ్ళు. ఇప్పటికీ కూడా ఇళ్లలో పెద్దలు చాలామంది నేత వస్త్రాలు వాడుతూ ఉన్నారు. కానీ మనం గత 2 సంవత్సరాల్లో చూస్తే కరోనా నేపథ్యంలో పూర్తిగా వాళ్ళు ఉపాధి కంప్లీట్గా ఆగిపోయి వస్త్ర వ్యాపారాలు అంటే వ్యాపారం లేక చాలా కుదేలైపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి ఇప్పుడు పుంజుకొని మళ్ళీ ప్రాముఖ్యత సంతరించుకుంటా ఉంది. నిజంగా మన నేత కళాకారులు తయారు చేసేటువంటి వస్త్రాలకు ఇక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, మన భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా మంచి ఆదరణ ఉంటుంది. దానికి ఆధునిక హంగులు జోడిస్తూ
మరి ఈరోజు దాన్ని పట్టు కూడా మిక్స్ చేసి కొత్త కొత్త వస్త్రాలు కొత్త డిజైన్లు కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఇవి ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వస్త్రాలుగా చెప్పుకునేవి సాంప్రదాయానికి నిలువుటద్దంగా నిలిచేది ఆప్కో అంటే చేనేతలు తన సొంత మగ్గాలపైన వాళ్ళు నేర్చినటువంటి చీరల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవనీయులు ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పటివరకు కూడా అనాదరణకు గురైనటువంటి ఈ సమస్తలన్నిటికి కూడా జీవం కల్పించాలా చేనేతలకి వాళ్ళు నేర్చినటువంటి చీరలకు గాని వస్త్రాలకి ప్రాముఖ్యత కల్పించాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి ఆప్కో చైర్మన్ గా చిల్లపల్లి మోహన్ రావు గారిని నియమించడం మోహన్ రావు గారు చైర్మన్ గా నియమితులైన తర్వాత ఈ చేనేతలకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని పరిష్కారం దిశగా ముందుకు సాగటం దాంతో పాటుగా ఇవాల అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఒంగోలు గుంటూరు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఆప్కో షోరూములు కూడా ఇవాళ ప్రారంభించుకున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తా ఉన్నారు. గుంటూరు నగరంలో టూ టౌన్లో భగవంతుడు దయవల్ల అంటే భగవంతుడు దయ అంటే ఏది జరగాలన్నా భగవంతుడు తప్ప ఎవరి చేతిలో ఏముండదు కాబట్టి ఈరోజు ఆఫ్కో సంబంధించిన ఇక్కడ షాపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ప్రజలు ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా వ్యాపారపరంగా వృత్తిపరంగా అన్ని విధాలా కూడా బాగుండాలనేది ఆయన కోరిక ఆశయం. ఆశయంతోనే ఇప్పటికీ 2.5 సంవత్సరాల నుంచి కష్టపడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనులు చేస్తున్నారు. మరి అయినా కూడా కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు అయినా కూడా ఎందుకంటే ఒక మంచి పని చేయడం కోసం ముందుకెళ్తుంటే చాలామంది రాళ్ళు కొట్టే వాళ్ళు ఉంటారు. ఎన్ని రాళ్ళు కొట్టినా చేసినా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మన గవర్నర్ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఇక్కడ మరి షాపు పెట్టించారండి. ఇది మామూలు మాటలు కాదు. 200 కోట్లతో కూడా ఏర్పాటు చేసేసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో శారీ చూస్తుంటేనే చాలా అందంగా ఉండే మరి రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇది కాక రాబోయే కాలంలో ఇతర రాష్ట్రాల్లో కూడా మరి తీసుకెళ్లే విధంగా మరి ఇక్కడ ఈ విధంగా చేయటం అనేది చాలా ఆనందకరకం. దీనికి సంబంధించి మన చైర్మన్ గారు కూడా దీన్ని కష్టపడి మరి పనిచేసి నేను ఒక 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 మార్పు తీసుకురావాలి మన ఈ విధంగా తీసుకొస్తేనే మానవ జన్మ అని చెప్పేసి మనసులో ఇచ్చేసి మంచి మనస్తత్వంతో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలనే కోరికతో ముందుకెళ్తున్నందుకు ఆయన కూడా అభినందనలు తెలియజేస్తూ